డెకరేటివ్గా రెడీ అయ్యాను, ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా? సో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మీ నా ఛానల్. అందరూ ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోదు. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఏంటి ఇంత వెరైటీగా రెడీ అయ్యాను, ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వెళ్తున్నానా అనుకుంటున్నారా? సో అదేం లేదండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ హాలోవీన్ అనే ఒక ఫెస్టివల్ ఉంది. అంటే అందరూ డిఫరెంట్ వాళ్ళకి నచ్చినట్టుగా స్కేరీ వేలో రెడీ అవుతూ ఉంటారనమాట. సో నాకు అంత మరీ అంత స్కేరీ వేలో రెడీ అవ్వడం ఇష్టం లేదు. సో కొంచెం కైండ్ ఆఫ్ మరీ అంత స్కేరీ వేలో కాదు, అలానే మరీ నార్మల్గా కాకుండా కొంచెం ఇట్లా కొంచెం క్యూట్ వేలో అట్లా రెడీ అవుదామని అనిపించింది అనమాట. సో నేను అందుకనే బటర్ఫ్లై అనమాట ఇది డ్రెస్. సో బటర్ఫ్లై డ్రెస్ వేసుకున్నాను. సో చూడండి, ఇవి వింగ్స్. సో నేను ఫుల్ పిక్స్ వచ్చేసి లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను అనమాట, సో మీకు ఈజీగా ఉంటుంది. సో ఇట్లా ఉంటాయి అనమాట. సో జస్ట్ నార్మల్ టీషర్టే అనమాట, నార్మల్ టీషర్ట్ అండ్ లెగ్గిన్ వేసుకున్నాను. అంటే కంప్లీట్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాను అనమాట, మీకు కనిపిస్తుందో లేదో. అంటే ఇది ఒక్కటి హైలైట్ అవ్వాలని చెప్పేసి కంప్లీట్గా బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాను. నెక్కి ఇట్లా ఇచ్చారనమాట. సో జస్ట్ ఇట్లా పెట్టుకుంటే ఈ వింగ్స్ అన్నవి ఇట్లా బ్యాక్ నుంచి ఇట్లా ఉంటాయి అనమాట. సో దీంతో పాటే ఈ చిన్న మాస్క్ కూడా. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. నేను వచ్చేసి పర్పుల్ లిప్స్టిక్ వేసుకున్నానండి. నేను లాస్ట్ టైం మీకు డాలర్ ట్రీ హాల్ చేసినప్పుడు నేను చూపించాను పర్పుల్ లిప్స్టిక్. కానీ ఇది పర్పుల్ అనిపించట్లేదు, వీడియోలో చూస్తుంటే పింక్ షేడ్లో అనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం పర్పుల్ షేడ్ అని పర్పుల్ అనమాట ఇది. అంటే కొంచెం దీనికి మ్యాచ్ అవుతుంది, అలానే మాస్క్ కూడా మ్యాచ్ అవుతుందని చెప్పేసి పర్పుల్ లిప్స్టిక్ నేను ఆల్రెడీ ముందే ప్లాన్డ్గా అనుకున్నాను అనమాట. సో అందుకనే అప్పుడు పర్పుల్ లిప్స్టిక్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి వింగ్స్ పర్పుల్ తీసుకుందాం అనుకున్నాను కానీ దానికంటే తర్వాత నాకు ఇవి బాగా నచ్చినాయి, అందుకనే ఇవి తీసుకున్నాను. నేను హాలోవీన్కి ఏమి డెకరేషన్స్ తీసుకున్నాను అని చెప్పి చూపించినప్పుడు ఈ డ్రెస్ ఎందుకు చూపించలేదంటే నేను అమెజాన్లో ఆర్డర్ చేస్తానండి. ఒక వన్ డే అట్లా లేట్గా వచ్చింది, ఇది ఎందుకనో ఇక్కడ స్ట్రక్ అయింది అనమాట. సో వన్ డే లేట్గా వచ్చింది. సో నేను ఆ వీడియో షూట్ చేసి పెట్టేసరికి నాకు లేదనమాట, అందుకని నేను పెట్టలేకపోయాను. సో ఇదైతే డ్రెస్ అనమాట. సో నేను ఇట్లా జస్ట్ సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. సో మా హస్బెండ్ వచ్చేసి ఏం రెడీ అవ్వలేదు, తనకు అంతగా నచ్చవన్నమాట ఇవన్నీ. అంటే తను అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. సో నేను ఒక్కదాన్నే మాత్రం రెడీ అయిపోయాను. సో నేను ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము, అక్కడ ఎలా జరుగుతుంది అంతా కూడా మీకు చూపిస్తాను. సో మేమైతే అక్కడికి రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత అది ఒక స్ట్రీట్ మొత్తం ఇట్లా పబ్స్ అట్లాంటివి ఉంటాయి అనమాట. సో కంప్లీట్ లైటింగ్స్ అవన్నీ పెట్టి కొంచెం లైవ్లీగా ఉంటుంది చూడటానికి. సో ఆ స్ట్రీట్లో అందరూ రకరకాల డ్రెస్సెస్ వేసుకొని నడుస్తూ ఉంటారనమాట. సో నేను కూడా నడుస్తున్నాను, అంటే వీడియో కోసం అని అంతా ఎక్కువ పబ్లిక్ లేని దగ్గరకు వచ్చి తీసాను అనమాట. సో నడుస్తూ ఉన్నాను నేను. జస్ట్ అట్లా వాక్ చేస్తారండి, ఏం చేయరు, వాక్ చేస్తారు. ఇంకొంతమంది క్రేజీగా అసలు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని నడిచే వాళ్ళు కూడా ఉంటారు. మీకు నెక్స్ట్ యాడ్ చేశాను. ఒక పర్సన్ అయితే రోడ్కి అటు ఇటు పరిగెడుతూ ఉన్నాడు అనమాట, సమ్ డైనోసర్ వేషం వేసుకొని. అందరూ చాలా ఇదిగా చూశారు. సో నేను జస్ట్ అట్లా నడుస్తూ ఉన్నాను. సో కొంచెంసేపు అట్లా ఆ స్ట్రీట్లో వాక్ చేసిన తర్వాత ఒక పబ్లోకి వెళ్ళామన్నమాట. దానికి ఎంట్రన్స్ పే చేయించుకుంటారు, అంటే $5 $10 అట్లా ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఐడి కూడా చూస్తారనమాట. సో వెళ్ళాము, జస్ట్ అంతా ఒక చూసాము ఒక 10 మినిట్స్. సో చూసేసి మళ్ళీ బయటకు వచ్చి ఫుడ్ తిన్నామన్నమాట. సో అక్కడ నేను తినేవి ఏం దొరకలేదు. సో జస్ట్ అట్లా ఫ్రైస్ తిన్నాము అంతే. సో ఫ్రైస్ తినేసి తర్వాత మేము ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో నేను ఇందాక చెప్పాను కదా ఆ డైనోసర్ కాస్ట్యూమ్ వేసుకొని ఒక అతను అట్లా తిరుగుతూ ఉన్నారని చెప్పేసి. సో మేము ఫుడ్ తింటున్నామన్నమాట, కొంచెం ఇట్లా బయట వైపు కూర్చున్నాము మేము. సో ఇది అప్పుడు కనిపించారనమాట. సో మేము అట్లా టేబుల్స్ ఉన్నాయి అనమాట, అక్కడ కూర్చొని తింటున్నాము. సో అట్లా తిరుగుతూ ఉన్నారు. నేను యాక్చువల్గా ఆ ఒరిజినల్ సౌండే ఉంచేయాలని ఉంది, కానీ నాకు అదంతా కంప్లీట్ లౌడ్ మ్యూజిక్స్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి నేను అదంతా తీసేసాను. ఒరిజినల్ అయితే ఇంకా అందరూ అరుస్తున్నారు, చూసి ఆ పర్సన్ని నవ్వుతూ ఉన్నారనమాట. సో అదంతా యాడ్ చేయాలని ఉంది, కానీ అది పాసిబుల్ కాలేదు. సో మేమైతే హాలోవీన్ ఆ సెలబ్రేషన్స్ అదంతా చేసేసుకున్నామన్నమాట.
సో మేము ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము, మధ్యలో గ్యాస్ అయిపోయింది కార్లో, అందుకని మా హస్బెండ్ ఫీల్ చేస్తూ ఉన్నారు అనమాట. సో అందుకనే నేను మాట్లాడదామని అనుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రీట్ లాగా ఉంటుందన్నమాట, మీకు చూపించాను కదా ఆల్రెడీ క్లిప్స్లో, ముందు క్లిప్స్లో యాడ్ చేశాను. సో ఇక్కడ ఒక స్ట్రీట్ లాగా ఉంటుంది, ఆ స్ట్రీట్లో ఏంటంటే అన్ని కొంచెం టైప్ ఆఫ్ పబ్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట. సో న్యూ ఇయర్ కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు. సో ఆ లోపలికి వెళ్ళి మనకి కావాలంటే డ్యాన్స్ చేయొచ్చు. సో ఈరోజు ఏంటంటే అందరూ డిఫరెంట్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు అట్లా రెడీ అయ్యారనమాట, రెడీ అయ్యి లోపలికి వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. సో నా గురించి ఆల్రెడీ చెప్పాను కదా, సో నేనైతే ఏం డ్యాన్స్ వేయలేదు, జస్ట్ నేను అదంతా చూసి ఎంజాయ్ చేశాను అనమాట. సో మేము ఎంట్రీలో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఐడి అడుగుతారు. సో ఐడి చూసిన తర్వాత ఇట్లాంటి ఒక ట్యాగ్ వేస్తారనమాట. సో ఒక కొంచెం పే చేయించుకుంటారు, లైక్ $5 $10 అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పప్స్ ఉంటాయి. సో వాళ్ళ దీన్ని బట్టి ఛార్జ్ చేస్తారనమాట. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 10:00 అయిపోతుంది, 11:00 వరకు ఉందన్నమాట ఈవెంట్. సో మేమైతే కంప్లీట్ చేసేసుకున్నాము, కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అంటే మీకు తెలియని విషయాలు ఏమైనా తెలిసినాయా ఈ వీడియో నుంచి, తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈవెంట్ గురించి, అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా మోస్ట్లీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఈవెంట్ గురించి, బట్ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో నాకైతే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి హాలోవీన్ అది ఇది అని చెప్పేసి. సో మా సిస్టర్ ఉంది, తనకి ఎప్పటి నుంచో తెలుసు అంట. అంటే ఎక్కువ కొంచెం ఇంగ్లీష్ మూవీస్ చూసేవాళ్ళు, అట్ ది సేమ్ టైమ్ కొంచెం ఇట్లా ఛానల్స్ ఉంటాయి కదా పోగో ఛానల్స్ ఇట్లాంటివన్నీ కూడా, అవి చూసే వాళ్ళకి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో నేను అవేం చూసేదాన్ని కాదు ఇండియాలో ఉన్నప్పుడు, సో నాకు అంత తెలియదు అనమాట. సో నాకైతే ఇక్కడికి వచ్చాక తెలిసింది. నా వీడియో నుంచి హాలోవీన్ అనే ఫెస్టివల్ని ఎవరైనా ఫస్ట్ టైం తెలుసుకున్నారా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మోస్ట్లీ నేను ఇంకేం వీడియో షూట్ చేయనండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బై.